పెట్రోల్ రేట్ పెరిగిపోతుందని పరేషన్ అవుతున్నారా? గ్యాస్ కూడా భారంగానే అవుతుందా? ఎలక్ట్రిక్ వెహికల్స్ వర్కౌట్ కావటం లేదా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్, 80% నీరు 20% ఇంధనంతో నడిచే కార్ని రూపొందించారు తెలుగు శాస్త్రవేత్త. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా నీటితో నడిచే వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు సుందర రామయ్య. తొందరలోనే పూర్తిగా నీటితో ప్రయాణించే వాహనాన్ని తయారు చేస్తానని చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా నీటితో నడిచే వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు గుంటూరుకు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త సుందర రామయ్య. తనకు వచ్చిన ఆలోచనను 16 ఏళ్ల పాటు కష్టపడి నిజం చేశారు. సాధారణ అవసరాలకు వాడే నీటితోనే నడిచే వాహనాన్ని తయారు చేశారు. వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా 20% ఇంధనం, 80% నీరుతో వాహనాలను నడపవచ్చు. నీరు అంటే ఆక్సిజన్, హైడ్రోజన్ల మిశ్రమం. నీటి నుంచి హైడ్రోజన్ను వేరు చేసి ఎందుకు ఇంధనంగా ఉపయోగించకూడదు అన్న ఆలోచనలో ప్రయోగాలు మొదలుపెట్టారు సుందర రామయ్య. వాటర్ హైడ్రోలసిస్ థెరపీ ద్వారా హైడ్రోజన్ తయారవుతుంది. అలా తయారైన హైడ్రోజన్ ఇంజన్లోకి వెళ్లి కంప్రెస్ అవుతుంది. ఇంజన్ నడపడానికి ఈ హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. వాటర్ ఫ్యూయల్తో వాహనాల మైలేజీ కూడా పెరుగుతుందంటున్నారు సుందర్. 1 లీటర్ వాటర్ని తీసుకుని అది కొన్ని 100 లీటర్ల హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ డైరెక్ట్ గా కంబషన్ చాంబర్లోకి వెళ్లి ఇంధనంగా ఉపయోగపడుతుంది. 1 లీటర్ వాటర్ ఫ్యూయల్ 30 లీటర్ల ఫ్యూయల్ కు సమానమంటున్నారు సుందర్. After the 5 years of research, I will get 100% values and I will get value of the 1 liter water equal to 30 liter of the fuel. So what is the main sequence is the hydrogen is more valuable fuel compared to hydrocarbon fuel. Hydrogen fuel పర్యావరణ రహితం అంటున్నారు సుందర్. ప్రస్తుత వాహనాల ద్వారా పర్యావరణానికి కీడు చేసే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతోంది. వాటర్తో నడిచే వాహనాల ద్వారా కేవలం ఆక్సిజన్ మాత్రమే విడుదలవుతుంది. మరో 6 నెలల్లో పూర్తి స్థాయిలో నీటితో నడిచే కారును రూపొందించబోతున్నామన్నారు సుందర్. నీటి నుంచి హైడ్రోజన్ వేరు చేయడం చాలా ప్రమాదకరమైన ప్రక్రియ అయినప్పటికీ చాలా రిస్క్ తో కూడిన ప్రయోగం చేస్తున్నామని చెప్పారు. We are making very small engine, very valuable power for hydrogen power to the engine will work very high value of efficiency. So we are making this engine sector technology below 1000 kgs, the vehicle will carry it out 1000 kgs to 1 ton. So that is our next dream. We are 100% succeeded on that technology part. మరోవైపు వాటర్ ఫ్యూయల్ పరికరం ఖరీదు చాలా ఎక్కువ. ఈ పరికరాన్ని వాహనంలో అమర్చాలంటే దాదాపు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇది సామాన్యుడికి చాలా భారం. అందుకే ఈ ప్రోడక్ట్ ను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సుందర్.